తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో సంచలనంగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై వైసీపీ అధినేత సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదని అసలు తనకు ఆయనపై ఎలాంటి కక్ష లేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను లండన్లో ఉన్న చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారన్నారు తనకు చంద్రబాబు పై ఎలాంటి కక్ష లేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు తాను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారన్నారు కేంద్రంలో బీజేపీ ఉందని దత్తపుత్రుడు బిజెపితోనూ ఉన్నానని అంటున్నాడన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో సహా సగం రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీ వాళ్లేనన్నారు ఇవన్నీ బీజేపీతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అక్రమాలు అవినీతికి పాల్పడి చంద్రబాబు అవినీతిని పసిగట్టి సిబిఐ ఈడీ జీఎస్టీ రంగంలోకి వచ్చాయని జగన్ అన్నారు గతంలోనే చంద్రబాబు రాష్ట్రంలో సిబిఐని అడుగు పెట్టనివ్వను అని తీర్మానం చేశారని గజ దొంగలమూట వీరప్పన్ అయిన బాబును సమర్థించడం అంటే పేదవాడిని వ్యతిరేకించడమేనన్నారు బాబును సమర్థించడం అంటే నయా జమీందారీ వ్యవస్థను సమర్థించడమేనన్నారు మేం పేదల పక్షమైతే బాబుకి పెద్దల పక్షమన్నారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయ పొత్తులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచులు రెండు సున్నాలు నాలుగు సున్నాలు వచ్చేది సున్నా అని అన్నారు ఒకడు పార్టీ పెట్టి పదిహేనే అయినా ఇప్పటికీ నాయకులు లేరని జగన్ ఎద్దేవా చేశారు గ్రామాల్లో జనసేన జెండా మోసే కార్యకర్త లేడన్నారు జీవితం అంతా చంద్రబాబును భుజాలపై మోయటానికే సరిపోతుంది అన్నారు చంద్రబాబు మోసాల్లో అవినీతిలో పార్ట్నర్ దత్తపుత్రుడు అని జగన్ పేర్కొన్నారు బిస్కెట్లు చాక్లెట్లు పంచినట్లు దత్తపుత్రుడికి తమ అనుచరుడు పంచుతున్నారన్నారు రాజకీయం అంటే దోచుకోవడం పంచుకోవడం తినుకోవడం కాదన్నారు చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలి అనుకోవడం తన రాజకీయం అన్నారు పేదవాడి చిరునవ్వులో మనం గుర్తుకు రావాలి అనుకోవడం తన చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా తేడా లేదన్నారు చంద్రబాబు అనగానే గుర్తుకు వచ్చేవి వెన్నుపోటు మోసాలు అబద్దాలు వంచనలు అని జగన్ అన్నారు పేదలు కలిసి పోరాటం చేయాలన్నారు మన ధైర్యం మంచి చేయడమే అందుకే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీకు మా ప్రభుత్వం వల్ల మంచి జరిగితే ఆశీర్వదించండి ఇలా ప్రతి ఇంటికి వెళ్లి అడిగే ధైర్యం మీకు ఉందా అని ప్రతిపక్షాలను జగన్ ప్రశ్నించారు మనం పొత్తు పెట్టుకోవాల్సింది ప్రజలతోనే ప్రజలే అన్ని నిర్ణయిస్తారు అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకు పార్టీ కార్యకర్తల్ని నేతల్ని సమాయత్తం చేయడానికి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో కీలక సమావేశం నిర్వహించారు జగన్ కార్యకర్తల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు